హాసన ఎంపీ ప్రజ్వాల్ రేవణ్ అభ్యంతరకర వీడియోల వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై నమోదైన లైంగిక దౌర్జన్యాల కేసులో ఫిర్యాదు చేసిన ఓ మహిళ మాట మార్చింది. పోలీసుల ముసుగులో వచ్చిన కొందరు వ్యక్తులు తనను బెదిరించి తప్పుడు కేసు పెట్టేలా ఒత్తిడి చేశారని సదరు మహిళ వెల్లడించిందని జాతీయ మహిళా కమిషన్ తెలిపింది. దీనిపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. సిట్ అధికారులు ఆ మహిళను బెదిరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వాంగ్మూలం ఇవ్వకపోతే వ్యభిచారం కేసు నమోదు చేస్తామని భయపెట్టినట్లు తీవ్ర ఆరోపణలు చేశారు. కిడ్నాపింగ్కు గురైన మహిళను ఎక్కడ ఉంచారు, ఆమెను ఎందుకు కోర్టులో ప్రవేశపెట్టలేదు అని ప్రశ్నించారు. కుమారస్వామి చేసిన ఆరోపణలపై కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర స్పందించారు. జేడీఎస్ నేతలు చేసే అన్ని ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సిట్ దర్యాప్తు నిర్వహిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటుందని చెప్పారు. జేడీఎస్ ఎంపీ ప్రజ్వాల్ రేవణ్ పై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హాసన్కు చెందిన జేడీఎస్ మహిళా కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వాల్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. వీటితో పాటు అసభ్యంగా ప్రవర్తించడం, బెదిరించి అభ్యంతరకర ఫోటోలు తీయటం వంటి అభియోగాలు మోపారు. ప్రస్తుతం ప్రజ్వల్ విదేశాలకు పారిపోయాడు. అతన్ని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. వారికి తెలియకుండా నిందితుడు దేశం నుంచి పారిపోయే అవకాశం లేదన్నారు. ఈ క్రమంలో అతని దౌత్య పాస్పోర్ట్ను రద్దు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశానని చెప్పారు.